కృష్ణా జిల్లా తిరువురు మండలం కొమిరెడ్డిపల్లి గ్రామంలో గ్రామ సభ జరిగింది. ఈ సభలో ముఖ్యంగా గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు పనులపై ఏపీఓ అధికారిని మున్ని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఉపాధి హామీ పనులు ముఖ్యంగా గ్రామ సభలో చర్చించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా వైసీపీ నాయకులు మారెపోగు శ్రీను, బంకా ప్రసాద్, గోపాలరావు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, అంగన్వాడీ టీచర్స్, కార్యకర్తలు పాల్గొన్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు, గత ఆర్థిక సంవత్సరంలో చేసినటువంటి నివేదికని ఇక్కడ చెప్పవలసి ఉంటుందన్నమాట. గ్రామంలో ఉన్నటువంటి మొత్తం వాలంటీర్స్ సంఖ్య ఎంత అండి? ఇక్కడ ఇచ్చారా 13? తెలీదా సమాచారం సెక్రటరీ గారు? చెప్పారా గ్రూప్లో పోస్ట్ చేశారా? రెస్పాండ్ అయ్యారా? వాళ్ళు రిప్లై ఇచ్చారా? రెస్పాండెడ్ అని మనం పెడతాం కదా, మన పై అధికారులు పెట్టినప్పుడు రెస్పాండింగ్ అని ఓకే అని అని రిప్లై పెడతాం కదా. అవ్వకపోతే మరి యాక్షన్ తీసుకోవాలి. ఈ గ్రామ సభ మాత్రం 100% అధికారుల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ ఉండాలి, చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద మీరు గ్రామస్తులు కానీ మీరు కానీ ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది ఈ నిర్ణయాన్ని చెప్తున్నాను. ఆబ్సెంట్ అయినటువంటి వాలంటీర్స్ కానీ ఆబ్సెంట్ అయినటువంటి సచివాలయం సిబ్బంది, ఇప్పుడు గ్రామంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి పనులను తర్వాత దానిలో చేయవలసినటువంటి మార్పులు చేర్పులను ఉద్దేశించి నివేదికకు ముందుగా గ్రామంలో ఉన్నటువంటి పెద్దల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దాని తర్వాత నివేదికను సమర్పించుకొని మనం ఈ గ్రామ సభను పూర్తించుకున్నాం. సచివాలయ ఉద్యోగస్తులు మరియు సచివాలయ వాలంటీర్స్ ధన్యవాదాలు తెలియజేస్తూ కాన్సెప్ట్ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి గత సంవత్సరం ఏదైతే మనం ఖర్చు పెడుతున్నామో ఈ గ్రామానికి సంబంధించి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఉదాహరణకు మనం ఉపాధి హామీ పథకాన్ని తీసుకున్నట్లయితే గత సంవత్సరం ఈ గ్రామంలో జరిగినటువంటి ఉపాధి హామీ పథకం యొక్క మరి పనులు వాటికి సంబంధించినటువంటి ప్రగతి నివేదిక, తర్వాత నెక్స్ట్ ఇది జరగబోయేటటువంటి దానికి మనం యాక్షన్ ప్లాను, తర్వాత గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలు ఏ విధంగా ఉన్నాయి, అవసరాలకు అనుగుణంగా మనం ఏ విధంగా యాక్షన్ ప్లాన్ చేసుకోవాలి, ఆ యాక్షన్ ప్లాన్కి అనుగుణంగా బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి బడ్జెటరీ ఇష్యూస్ని మనం ముందుగా తీసుకొని అదేవిధంగా స్థానికంగా స్థానిక వనరులను ఉపయోగించుకొని ఏదైతే మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలో ప్రజల యొక్క అవసరం గురించి వాటన్నింటినీ కూడా డిజైన్ చేసుకోవడానికి ముఖ్యంగా ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగిందనేది నేను అనుకుంటున్నాను. నాకైతే కాన్సెప్ట్ అది తెలియదు. ఉపాధి హామీ పథకం గురించి గ్రామ సభ ఏర్పాటు చేసిన విషయాన్ని అనుకుంటున్నాను. గ్రామ సభ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే యాక్చువల్గా మనకి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఉండాలి, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ గారు స్పెషల్ ఆఫీసర్ గారు ఆధ్వర్యంలో గ్రామానికి సంబంధించినటువంటి విషయాలను నిన్ను చర్చించి గత సంవత్సరంలో ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత ప్రజల యొక్క అవసరాలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని మనం ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తూ వాటిని మనం అడ్రస్ చేయాలనే దాని మీద ముఖ్యంగా ఈ గ్రామ సభని నిర్వహిస్తారు. అసలైతే గ్రామ పంచాయతీ సర్పంచ్ అధ్యక్షుడిన గ్రామ సభ నిర్వహిస్తారు కనుక గ్రామ పంచాయతీ సర్పంచ్ లేరు కనుక గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి స్పెషల్ ఆఫీసర్లు అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధ్యక్షుడిన మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఓటర్ లిస్టులో పేర్లుగా నమోదు చర్చని బుక్లో రాసి ఆ బుక్ని మనం మీ గ్రామ సెక్రటరీ గారికి అందజేయాల్సి ఉంటుంది. అలాగే ఉపాధి హామీకి సంబంధించి కూడా ఈరోజు ఎవ్రీ ఇయర్ మనం అక్టోబర్ 2వ తేదీన గ్రామ సభలు కండక్ట్ చేసుకుంటాం. ఆ కండక్ట్ చేసుకునే దాంట్లో ప్రధాన అంశం ఏంటి అని అంటే 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మన గ్రామంలో చేపట్టబోయేటటువంటి పనులు ఇది ఏంటి అని అంటే ఉపాధి హామీలో ఏదైనా సరే
ఇంట్లో చేసేది కాదు అంతా ప్రజల భాగస్వామ్యంతోనే చేసేది కాబట్టి అలాగే గ్రామంలో ఉన్నటువంటి రైతులు అందరిని కూర్చోబెట్టి వాళ్ళతో కూడా డిస్కస్ చేయాలి ఆ రైతుల నుంచి ఎవరైనా రిప్రజెంటేటివ్ ఆల్రెడీ మనకి సచివాలయంలో ఒక పోస్ట్ ఇచ్చి ఉన్నారు అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు కదండి అగ్రికల్చర్ అసిస్టెంట్ కూడా కొన్ని సూచనలు ఇస్తాము అలాగే కొన్ని వాలంటీర్స్ కూడా కొన్ని సూచనలు ఇవ్వడం అనేది జరుగుతుంది మీ యొక్క నివేదికను ఇక్కడ చెప్పి మీ యాక్టివిటీస్ ఏం చేయబోతున్నారు ప్రీవియస్గా ఏం చేశారు అది తెలుపుతున్నాను ఇప్పుడు వచ్చిన పక్కన ఒకసారి జనార్దేశ్వరి ప్రోగ్రామ్ వెళ్ళినాను గ్రామ సభ రాజ్యసభ ఇదే పంచుకోవాలి వచ్చినటువంటి మొత్తం అన్ని రిపోర్ట్స్ని కానీ కూడా మొత్తం వాక్సినేషన్ ఫస్ట్ డోస్ మానేసింది జగన్ అన్న చేదోడు అనుకుంటున్నాను జగన్ చేదోడు